ప్రభుత్వం కాంట్రాక్టర్ మధ్య తలెత్తిన వివాదంతో ఉమ్మడి వరంగల్లోని 8 జిల్లాల్లో చేప పిల్లల పంపిణీ నిలిచిపోయింది. దీంతో చేపల పెంపకంతోనే జీవించే మత్స్యకారుల ఆశలు నెరవేరడం లేదు. పంపిణీ నిలిచిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నట్టు వాపోతున్నారు మత్స్యకారులు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలంటున్నారు సహకార సంఘం నేతలు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేప పిల్లల పంపిణీ నిలిచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 728 మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో 63,335 మంది సభ్యులు ఉన్నారు. వరంగల్ జిల్లాలోని 3,890 చెరువులతో పాటు 19 జలాశయాల్లో 14,39,00,000 చేప పిల్లలను చెరువుల్లో వదలాల్సి ఉంది. ప్రభుత్వం కాంట్రాక్టర్ మధ్య తలెత్తిన వివాదంతో చేప పిల్లల పంపిణీ నిలిచిపోయింది. ప్రభుత్వం చేప పిల్లల పంపిణీ విషయంలో జోక్యం చేసుకోవడంతో 8 జిల్లాల్లోని వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లల పంపిణీ సజావుగా జరుగుతుందని అనుకున్నారు. ఆగస్టులో వరంగల్ రూరల్ జిల్లాలో మైలారం, మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో చేప పిల్లలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు చెరువులో వదిలారు. అలా వదిలిన వెంటనే అవి చనిపోయాయి. అయినా చేప పిల్లల పంపిణీ సాగుతుందని మత్స్యకారులు భావించారు. కాంట్రాక్టర్ తనకు ఇవ్వకుండా వేరొకరితో చేప పిల్లల పంపిణీ చేయిస్తున్నారంటూ కోర్టుని ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. చేప పిల్లల పంపిణీ జూలై నెలలో జరిగితే ఎదుగుదల ఉంటుందంటున్నారు మత్స్యకారులు. ఇప్పుడు పంపిణీ నిలిచిపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు వాపోతున్నారు. ఇప్పుడు సెప్టెంబర్ వచ్చింది, జూలైలోనే పోసుకునే టైం పోసుకోవాలి చేపలను. ఇప్పుడు పోస్తే సరిగ్గా ఎదుగుదల రావాయి. రూరల్ జిల్లాలో 250 సొసైటీలు ఉన్నాయి. ఇప్పుడు 9,000 చిల్లర సభ్యులు కలిగి ఉన్నారు. దీనికి వీళ్ళంతా చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తారు. ఈ చేపలు లేట్ అయినందుకు వీళ్ళ బతుకులు అంతా ఆగోచరంగా మారింది. మీ ఏం పని చేయాలని మాకు ఏం అర్థం కావట్లేదు. మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. సమయానికి చేపల్ని చెరువులో వదలలేదంటున్నారు మత్స్యకారులు. గడువు దాటాక వదిలితే వాటి ఎదుగుదల ఆశించినంతగా ఉండదని చెబుతున్నారు. దాదాపుగా జూన్ జూలైలో వేసిన చేపపిల్లలు ఇప్పటి వరకు 1/2 కేజీ దాటినాయి. కానీ గవర్నమెంట్ పోస్తుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా సెప్టెంబర్ వచ్చింది అంటే పెరిగేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది ఏదైతే గ్రోత్ పీరియడ్ ఉంటుందో జూన్ నుంచి సెప్టెంబర్ వరకే ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు కోర్టుకు వెళ్ళడం వలన లేకుంటే ఈ జాప్యం జరగడం వల్ల ఇవాళ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులు అయితేందేమి, మత్స్య సొసైటీలు అయితేంది తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది. మరి ప్రభుత్వానికి కాంట్రాక్టుల మధ్య సయ్యద్దు లేకపోవడం వలన వాస్తవానికి మత్స్యకారులు చాలా నష్టపోవడం జరుగుతుంది. ఇప్పుడు చేపలు సొంతంగా తీసుకొచ్చి పోసుకునేటువంటి పరిస్థితి లేకుండా మరి గవర్నమెంట్ పోసానటువంటి ఆశతో రెండు రకాల ఇది నలిగిపోతూ వారు మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తొందరగా స్పందించి దీని యాక్షన్ తీసుకొని ఈ మత్స్యకారులకు న్యాయం చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మత్స్యకారులు నష్టపోకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలంటున్నారు సహకార సంఘం నేతలు. చేపల పెంపకం వృత్తినే నమ్ముకుని జీవించే తమకి ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.